హాయ్ వెల్కమ్ టు ఫిలిం న్యూస్ అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమి చేసినా అది ఒక స్టైల్ అయిపోయేది సినిమా సినిమాకి ఒక స్టైల్ క్రియేట్ చేసేవాడు ఇండస్ట్రీకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకొని అలాగే యాక్టింగ్లో కూడా మెలుకువలు తెలుసుకొని వచ్చాడు అప్పటి నుంచే ఆయనకి ఏదైనా చేయాలి అంటే దాని మీద కనీస పరిజ్ఞానమైనా ఉండాలి ఏదో అవకాశం ఉంది కదా అని గుడ్డిగా దూరిపోవడాలు ఆయనకి నచ్చవు అందుకే సినిమాకి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో కొంత నాలెడ్జ్ అయితే సంపాదించాడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే వరుసగా సక్సెస్ లు కొట్టి పవర్ స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెద్ద డైరెక్టర్స్ వచ్చి మీతో సినిమాలు చేస్తామని చెప్పినా వినకుండా తానే డైరెక్ట్ గా మారి జానీ సినిమా తీశాడు ఇందులో హీరోయిన్ గా తన భార్య అయిన రేణు దేశాయ్ గారే నటించారు అన్ని బాగున్న సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అయితే ఈ మధ్య రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు జానీ సినిమా ప్రస్తావన వచ్చింది అప్పుడు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది సార్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకి విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జానీ సినిమా అనేది చాలా మంచి స్టోరీ కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో హీరో కాకుండా ఒక చిన్న హీరోని పెట్టి తీస్తే బాగుండేది అప్పుడు జానీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి హీరోగా ఎందుకు సెట్ అవ్వలేదు అంటే అప్పటికే ఆయన క్రేజ్ తారాస్థాయిలో ఉంది కాబట్టి వేరే హీరోతో చేసింటే బాగుండేది అని చెప్తూ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు అని చెప్పారు ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పాలిటిక్స్లో ఉంటూనే ఇటు సినిమాలు చేస్తున్నారు గత సంవత్సరం వచ్చిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ క్రేజ్ని సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి ఈయన నుంచి కొత్త సినిమాలు ఏమి రాకపోయినా కూడా ఆయన ఫ్యాన్స్ తన సొంత సినిమాలనే రీ రిలీజ్ చేసి మరీ చూస్తారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ఏ లెవెల్లో ఉందో న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్